పాలమూరు పాలమూరు ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది పాలమూరు నుంచి. నేను చెప్పినా నువ్వు ఫోన్ ఎత్తలేక ఓసారి నేను అందుకని ఏదో పిచ్చి పేరు రాశాను. అంటే నీ పేరు ఏంటో తెలియదు కదా, అందుకని ఏదో అక్షరాలు నొక్కి నువ్వు చెప్పినా. నువ్వు చెప్పు ఏం పేరు? వెంకటేష్ పాలమూరు. అది చెప్పు. వెరీ గుడ్. మామూలు నాకు రోజు మామూలు కాదు చెప్పు. నేను అబ్బాబా గోల్ గోపన్న అబ్బాబా చంపేశావు నన్ను చాలా సంతోషం. చాలా రోజులకెళ్ళి మీకు ట్రై చేద్దామని ఫోన్ నెంబర్ గురించి మాట్లాడుతుంటే మొన్న మీరు ఒక గొర్రె నెంబర్ కు కాల్ చేసి నేను గొర్రె అంటేనే నెంబర్ ఇచ్చాను. మీ నెంబర్ తీసుకోడానికి కూడా నేను నా ట్రూ కాలర్ లో ఏదో గొర్రె పేరు పెట్టుకొని ఆయనకు కాల్ చేస్తే ట్రూ కాలర్ లో నేను చెక్ చేసి నాకు నెంబర్ ఇచ్చాను. అబ్బాబ్బా రామచంద్ర మొత్తానికి పాపులతో పుణ్యం చేయించవును. ఏం చేస్తా రాజేష్ రాజేష్ గోదావరి గొర్రె ఆయనకు ఫోన్ చేసినా. ఫోన్ చేస్తే అయితే ఇట్లా నెంబర్ ఇవ్వండి మేము గురువు గారితో మాట్లాడాలి అంటే లేదు నేను ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళకి ఇస్తా. వీడు ఏదో పెద్ద క్రిస్టియన్ అయినట్టు. వీడి పేరు శివుడి పేరు, వీడు పూజ చేసేదేమో శవాన్న. నేను గొర్రెలకి ఇస్తాను, వేరే వాళ్ళకు నేను నెంబర్ ఇవ్వను. నేను నీకు ఇవ్వను అని అంటే తర్వాత ఇంకా వేరే వాళ్ళని అడిగేటప్పుడు కూడా డైరెక్ట్ గొర్రె పేరే పెట్టుకొని అడుగుదామని గొర్రె పేరు పెట్టుకొని అడిగిన రామచంద్ర. ఆయన ఇచ్చిండు రామచంద్ర. చాలా సంతోషం గురువు గారు మీ దగ్గర మాట్లాడుతున్నాను. మనసులో ఏదో తెలియని ఆనందం అవుతుంది. మీరు ఆల్రెడీ ఒకసారి కాల్ చేసిన నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే గురువు గారు, నేను తర్వాత కాల్ చేసిన కానీ అవును కుదిరినప్పుడు చేస్తాం అంతే. ఏముంది నాకు తెలియదు, చూసి పేరు లేకపోతే చెయ్యి. చాలా సంతోషం నానా. మేమున్న ఏరియాకు గొర్రెలు చాలా దగ్గర గురువు గారు ఇక్కడ. ఆల్మోస్ట్ గొర్రెల ఏరియా పక్కనే మా ఏరియా ఉంది. గొర్రెల పక్కనే గోవులు, గొర్రెల పక్కనే సావులు. మా ఫోన్కి వచ్చి మమ్మల్ని కర్ణాటక అమ్మని ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఒకటే ప్రశ్న గురువు గారు నేను వేసింది, మళ్ళీ ఆ పాస్టర్ మా ఫోన్కి రాలేదు. ఏమన్నారు వచ్చి మా అంటే పాస్టర్ రాలేదు. ముందు ఒక ఆయన ఎవరో చర్చలో ఉన్న ఆయన వచ్చి మా దగ్గర నేను గోల దగ్గర ఉంటే వచ్చి ఇట్లా కర్ణాటక అవుతుందా అది అంటే ఎందుకు కర్ణాటక కావాలి, మీ పాస్టర్ని అడగమాను చూడటం అని చెప్పినా నేను. అయితే పాస్టర్ వచ్చిండు గురువు గారు ఒక రోజు నా దగ్గరికి. కస్టమర్ వదిలేస్తాడా ఎవడైనా వచ్చేసి ఇట్లా కర్ణాటక మా దేవుడు మంచి మహిమగల దేవుడు, మా దేవుడు మీకు అన్ని ఇస్తాడు మీకు. పాస్టర్ పేరేంది? పాస్టర్ పేరు శివకుమార్. మరి చెప్పేది అదే, ఆడి పేరు శివ, ఆడు పూజ చేసే శివ. నువ్వు ఎప్పుడైనా నువ్వేం చెప్పావు నేను మళ్ళీ చెప్పదు, ఒక మాట చెప్తా. ఎప్పుడైనా నీ ముఖత అందరికీ చెప్తున్నా, ఏ శవం బ్యాచ్ వచ్చినా శవార్త చెప్పడానికి వాళ్ళని అడగండి. మీ దేవుడు మీకు పేరే ఇవ్వలేకపోయాడు, మీ అమ్మ బాబు పేరు చెప్పుకోవడానికి ధైర్యం ఇవ్వలేకపోయాడు, పరలోకం ఎత్తాడా బా పిష్టి దేవుడు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అబ్బాబాబాబా చంపేసి ఆ జన్మకు జరగదు. నువ్వు నమ్ము, ఈ వారంలో ఒక అరడజి మందికి నేను నెంబర్ ఇచ్చి మీరు సర్టిఫికెట్లో క్రైస్తవులు అయ్యాక ఫోన్ చేయండి అన్న. ఒక్కడు చేయలే, ఎందుకు చేస్తాడు? పదేళ్ళని చేయడు, 100 ఏళ్ళని చేయడు. ఆడు సర్టిఫికెట్లో హిందూ పెట్టుకోపోతే ఆడు బతికేలేదు. రాత్రి కూడా గొర్రె ఎక్కడ దుబాయ్లో ఉన్నాడు. ఏం పేరు అన్న? ప్రసాద్ అన్నాడు. మళ్ళీ గిబ్బియోన్ అన్నాడు, మళ్ళీ సిలువరాజ్ అన్నాడు. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతా అన్నాడు ఎవరిని. ఒక సామాన్య మానవుడు ఏ పేరుతో పిలిచినా పలికితే సుప్రీం లార్డు ఆయనకి 1000 పేర్లు ఉండకూడదా? గొర్రెగాళ్ళకి బుర్ర ఉండదు కదా. చెప్పినాను.
కాదు కాదు ఇంకా పాస్టర్కి ఏమింది దర్వేష్ అది చెప్పు ఈ ఒక్క మొక్కకేనా ఈ ఒక్క మొక్కకే అరే 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 ఒక్క దెబ్బకే పారిపోయిన పాస్టర్ పాలమూరు దెబ్బ పాస్టర్ గారు అబ్బా ఇది బాగుంది వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కోరిక ఏమిటంటే నాన్న బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితిలో దిక్కు లేక మనకి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళేమో మనకి దైత్య స్వాతంత్రం ఇవ్వడం కాదు వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో ఒత్తిడి ఎక్కువైపోయింది అందుకని వాళ్ళకి బాధ ఏమిటంటే ఈ పందులకిను గొర్రెలకిను అప్పట్లో మనం అధికారం కోల్పోయాము మళ్ళీ దేశాన్ని రూల్ చేయాలి రూల్ చేయాలంటే హిందువుల్ని ఫాల్ చేయాలి హిందువుల్ని రూయిన్ చేయాలి ఈ పని మీద పనిచేస్తున్నారు ఇక్కడ ఉండే క్రైస్తవుల్లో 99 మంది ఆ బ్రిటిష్ భావజాలం కలిగిన వాళ్ళే దేశ వ్యతిరేకులే అదే అదే మానసికంగా వీళ్ళంతా కూడా బ్రిటిష్ పెట్టలే అయ్యో నా నిన్న ఈ సిలువరాజుని అడిగాను ఏంటి సార్ మీ నాన్నగారి పేరు ఏంటన్నా ఏమండి మీకు దేవుని యొక్క జ్ఞానము ముఖ్యమా లేక నా పూర్వపరాలు ముఖ్యమా అన్నాడు ఇలాంటి పిరికోలతో నేను మాట్లాడలేను బాబు వద్దులే నాకు ఎవడైనా గర్వంగా ఇది మా నాయన పేరు ఇది మా అమ్మ పేరు అని చెప్పుకునే మా గాలు కావాలి కానీ మా అడగాలి మాకెందుకురా అని చెప్పా గురుగారు నాకు ఒక నిజానికి నాకు ఒక కాల్ లేదు నేను హ్యాండిక్యాప్డ్ అయ్యో ప్లాస్టిక్ కాల్ ఉంటుంది అయ్యో అయినా కూడా నేను ఈ కాల్తో 170 కిలోమీటర్లు శ్రీశైలం 3 సార్లు నచ్చిన